లికర్ కేసులో నిందితుడిగా ఉన్న శరత్చంద్ర రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించడం సరికాదన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. తక్షణం ఈ నిర్ణయాన్ని సీఎం జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాసంగా మారిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వం టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని నియమించడంపై న్యాయ పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు భానుప్రకాష్ రెడ్డి. నేర చరిత్రల్ని తీసుకొనిచ్చి స్వామివారి సేవలో వేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తోంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో లిక్కర్ కేసులో ఈడీకి ఈడీ కేసులో సిబిఐ కేసులో అక్యూజ్డ్ 7 గా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి అక్యూజ్డ్ 7 శరత్ చంద్రారెడ్డిని ఏడుకొండల వాళ్ళ దేవస్థానంకి ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియమిస్తావా? భగవంతుడి దగ్గర ఎలాంటి వాళ్ళని నియమించాలండి? ఆధ్యాత్మిక భావన భగవత్ చింతన భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళని